రాజకీయ రంగ ప్రవేశం. నేను దాదాపుగా నాగార్జున గారు విజయవాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న రోజునే చెప్పా, ఇదో పిచ్చ ప్రచారం తప్పించేం లేదు, ఆయన పొరపాటును కూడా పోటీ చేయడం ఆయన తెలివైనటువంటి వాడు, సినిమాల్లో ఉన్నటువంటి వాళ్ళు తెలివైన వాళ్ళల్లో కల్లా తెలివైనటువంటి వాడు నాగార్జున. ఎందుకంటే రాజకీయాలను ఎంతవరకు వాడాలో అంతవరకు వాడతాడు. రాజకీయ నాయకుల ద్వారా అంటే అధికారంలో ఉండే రాజకీయ నాయకుల ద్వారా ప్రయోజనం అవుతుందంటే వాళ్ళతో మా ఫ్రెండ్షిప్ చేస్తాడు అంతవరకే, మళ్ళీ వెళ్ళి పూసుకోడు ఎక్కడా కూడా, అంతే తప్పించి పొరపాటును కూడా చేసేది. అక్కడ జగన్తో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తాడు, అక్కడ కేటీఆర్తోనూ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తాడు. తన అన్నపూర్ణ స్టూడియో వివాదాలు, తనకు సంబంధించినటువంటి ఆస్తుల వివాదాలు ఇవి చూసుకుంటాడు తప్పించి రాజకీయాల్లోకి వచ్చి ఒకళ్ళకి అనుకూలం, రాజకీయాల్లో ఒకళ్ళకి అనుకూలం అంటే మిగతా వాళ్ళకి శత్రువు అవుతున్నట్టే కదా, అట్లాంటి పిచ్చి పని చేసే మనిషి కాదని ఆ రోజున ప్రస్తావించా. ఇప్పుడు అదే విషయాన్ని తాజాగా తేల్చి చెప్పారు. గోస్ట్ సినిమాకి సంబంధించినటువంటి ఇష్యూ నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు, అసలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం కానీ తన భవిష్యత్తులో రాజకీయాల్లో అనే ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా ఇలాంటి వదంతులు సృష్టించి వాడు పక్కన పెట్టడం బెటర్.